మిత్రులారా ఈరోజు మల్లారెడ్డిగూడెం వచ్చినప్పుడు మా యువకులు మా ఆడపడుచులు మా దళిత సోదరులు కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడి పాల్వాయి శ్రవంతిని ఆశీర్వదించడానికి కాంగ్రెస్ పార్టీని గెలిపించడానికి వచ్చినందుకు మీకు అందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు కృతజ్ఞతలు మిత్రులారా నిన్ననే దీపావళి పండుగ చేసుకున్నాం నరకాసుర వధ జరిగింది కానీ మునుగోడు నియోజకవర్గంలో ఒక్కరు కాదు ఇద్దరు నరకాసురులను 3 తారీఖు రోజు మీరు వధించబోతున్నారు ఈ రాష్ట్రంలో ఎవరికి రాని అవకాశం నరకాసురులను వదించడానికి తెలంగాణ గడ్డకు పట్టిన చీడ పీడను వదిలించడానికి మునుగోడు నియోజకవర్గ యువకులకు మా ఆడపడుచులకు దేవుడు ఒక అవకాశం ఇచ్చాడు నేను ఇయాల ఇక్కడికి వచ్చిన మా ఆడపడుచుల్ని ఇక్కడ ఉత్సాహంగా స్లోగన్లు ఇస్తున్న మా యువకులను నేను అడుగుతున్నా వచ్చిన అవకాశాన్ని వినియోగించుకొని 8 సంవత్సరాల నుంచి మన జీవితాలతో చెలగాటమాడి మన జీవితాలలో చీకట్లు నింపి నమ్మిచి నట్టేట ముంచి తెలంగాణ రాష్ట్రాన్ని దోసుకున్న అదే విధంగా ఇయాల వేలాది కోట్ల రూపాయలు సంపాదించుకున్న చంద్రశేఖర్ రావు గారిని ఓడిస్తారా లేదా అని చెప్పి నేను ఈ సందర్భంగా మిమ్మల్ని అడుగుతున్నా మిత్రులారా మీరు ఆలోచన చేయండి ఇయాల ఒక మునుగోడను గెలిపిస్తే దత్తత తీసుకొని అభివృద్ధి చేస్తామని చెప్తున్నాడు ఒక సన్నాసి వచ్చి నేను ఇయాల సన్నాసిని అడుగుతున్నా 2 సార్లు మీ నాయనని ముఖ్యమంత్రిని ఈ ప్రాంత ప్రజలు చేసిండు 2 సార్లు నిన్ను నీ బావను మంత్రులను చేసిండు మీ చెల్లెల్ని ఎంపీని చేసిండు కేసీఆర్ సడ్డకుని కొడుకుని రాజ్యసభ ఎంపీ చేసిండు ఇన్ని పదవులు ఇచ్చిన మునుగోడు నియోజకవర్గంలో చదువుకునే పిల్లలకు మునుగోడులో జూనియర్ కాలేజీ రాలే చౌటుప్పల్లో డిగ్రీ కాలేజీ రాలే శివన్నగూడెం భూ నిర్వాసితులకు న్యాయం జరగలే చెర్లగూడెం ప్రాజెక్టు కాలే దిండి ప్రాజెక్టు పూర్తి చేయలే పాలమూరి రంగారెడ్డి ఎత్తిపోతల కాకెత్తుకపోయిందో లేకపోతే కుక్కెత్తుకపోయిందో మనకు తెలియని పరిస్థితి ఇవి పక్కన పెడితే మీరే ఇక్కడ ఉన్న రాచకొండ ప్రాంతంలో అక్కడి లంబాడి సోదరులకు వేలాది ఎకరాలు ఆనాడు అసైన్మెంట్ పట్టాల పేరు మీద ఇందిరమ్మ రాజ్యంలో కాంగ్రెస్ పట్టాలు ఇచ్చింది ఇయాల పట్టాలు ఇచ్చిన భూములను బోర్డు భూములని అటవీ భూములని ప్రభుత్వ భూములని ఆ భూముల మీద కన్ను పడి ఇయాల వాళ్లకు పాస్బుక్ తగాలు ఇవ్వకుండా వాళ్ళని అన్యాయం చేసి వాళ్ళ తండాలకు కంచెలేసి అక్కడ ఉండే లంబాడి సోదరులకు ఇయాల అన్యాయం చేసే పరిస్థితి ఈ మునుగోడు నియోజకవర్గంలో వచ్చింది మరి 8 సంవత్సరాలు ఇంత అన్యాయం చేసి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వక దళితులకు 3 ఎకరాల భూమి ఇవ్వక మాదిగలకు ఏబిసిడి వర్గీకరణ చేయక రైతులకు 1 లక్ష రూపాయల రుణమాఫీ చేయక ఇంటికో ఉద్యోగం ఇస్తా అని చెప్పి నట్టేట ముంచిన నువ్వు ఇవాళ మునుగోడులో మళ్ళీ గెలిస్తే న్యాయం చేస్తావా అని నేను అడుగుతున్నా అదేవిధంగా ఇక్కడ మా అక్కలు ఉండ్రు ఇక్కడ కూడా చాలా మంది ఉండ్రు మీరందరు సంఘాలలో సభ్యులు ఆయల పావల వడ్డీ పేరు మీద మీకున్న వడ్డీని కూడా మొత్తం కాంగ్రెస్ పార్టీ కట్టి ఆడపిడ్డల్ని లక్షాధికారులని ఆనాడు కాంగ్రెస్ తెలుగుదేశంలో చేస్తే ఇవాళ మీ సంఘాలను అన్నింటిని కూడా సర్వనాశనం చేసిండు ఇవాళ సంఘాల ఉనికే లేకుండా మనగడలే లేకుండా మహాలక్ష్మి గ్రూపులను అన్నింటిని కూడా దివాళా దీపించాడు ఆడ మా పెద్దమ్మలు ఉండ్రు ఆయల్లో ఎవడన్నా 10,000 కావాలంటే మహాలక్ష్మి గ్రూపుల దగ్గర అప్పుకొచ్చేటోడు ఇవాళ సంఘాలు ఎక్కడున్నాయో గ్రూపులు ఎక్కడున్నాయో ఆడబిడ్డల ఆలోచన ఎట్లుందో ఎప్పుడన్నీ రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేసిందా ఇవాళ మీరు ఆలోచన చేయండి ఇన్ని రకాలుగా మోసం చేసి దగా చేసి కుట్ర చేసి తెలంగాణను మొత్తం దోపిడీ చేసి ఇవాళ మళ్ళీ అదే దోపిడీ దొంగలు 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 కలిసి ఊర్లు వంచుకున్నట్టు రాష్ట్రాన్ని కేసీఆర్ కేంద్రాన్ని నరేంద్ర మోడీ పంచుకొని దోసుకొని ఏలుకొని
ఇయాల మళ్ళా ఇద్దరు దొంగలు మన దగ్గరికి వచ్చి వాడో దిక్కు వీడో దిక్కు మనకు కథలు చెప్పే ప్రయత్నం చేస్తారు. నేను అడుగుతున్న చదువుకున్న యువకుల్ని వేదిక మీద నుంచి ఈ రాష్ట్రంలో మేధావులని నేను అడుగుతున్నా 8 సంవత్సరాలు వీళ్ళిద్దరు అంటగాగిన మాట వాస్తవం కాదా? పార్లమెంట్లో పాస్ అయిన ప్రతి బిల్లుకు నోట్ల రద్దు కావచ్చు, జిఎస్టి బిల్లు కావచ్చు, రాష్ట్రపతి ఎన్నికలు కావచ్చు, ఉపరాష్ట్రపతి ఎన్నికలు కావచ్చు, 377 ఆర్టికల్ కావచ్చు, సిటిజన్ అమెండ్మెంట్ యాక్ట్ కావచ్చు, రైతు వ్యతిరేక నల్ల చట్టాలు కావచ్చు, వీటన్నిటికీ నరేంద్ర మోడీకి మద్దతు పలికింది కేసీఆర్ కాదా? మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. మరి ఎందుకు ఇవాళ 8 సంవత్సరాల తర్వాత వాళ్ళిద్దరు ఒకరికొకరు వ్యతిరేకం అన్నట్టు వాళ్ళిద్దరు కొట్లాడుతున్నట్టు ఎందుకు నటిస్తున్నారంటే కేసీఆర్ నిజ స్వరూపం బండారం బయట పడ్డది. ఇవాళ తెలంగాణ ప్రజలు కేసీఆర్ ను ఓడించాలి, కేసీఆర్ ను బొంద పెట్టాలని ప్రజలందరూ సిద్ధమైనరు, యువకులందరూ నడుం బిగించిండ్రు, మా అక్కలందరూ ఆశీర్వదించిండ్రు. కాబట్టి ఇవాళ కేసీఆర్ మునగడం ఖాయమని తేలిన తర్వాత బీజేపోడు దొంగ నాటకం ఆడుతున్నాడు. నాకు వానికి వడనే వడదు, నేను వాడు కొట్లాడుకుంటున్నాం అంటుండు, వాడు అవినీతి పరుడు అంటుండు, వాడు దోపిడీ దారుడు అంటుండు. నేను అడుగుతున్న నరేంద్ర మోడీని అవినీతి పరుడు, దోపిడీ దారుడు, ఈ రాష్ట్రాన్ని కొల్లగొట్టిందంటే జైల్లో ఎందుకు పెడతలేవు? కేసీఆర్ ను ఎవడద్దం వచ్చిండు, ఎవడు వద్దన్నాడు అని చెప్పి నేను బీజేపీలను అడుగుతున్నా. వాడు శవాలను బిక్క తినటోడైతే మీరు పెద్దలు చెప్పారు ఏనుగులను తినటోడు పోతే పీన్గలను తినటోడు వచ్చిండని. ఇవాళ వాడు 100 కోట్ల కాంట్రాక్ట్లు ఇచ్చి వాడు పార్టీలు ఫిరాయించిపిస్తే నువ్వు ఇవాళ 1000 కోట్ల రూపాయల కాంట్రాక్ట్లు ఇచ్చి నువ్వు కూడా పార్టీలు మార్పించినావు కదా? ఈ ఉప ఎన్నికలు ఏమన్నా మునుగోడు నిరుద్యోగుల ఉద్యోగాల కోసం వచ్చినాయా? మునుగోడులో గ్రామాలలో సీసీ రోడ్ల కోసం వచ్చినాయా? పేదోళ్ళ డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ కోసం వచ్చినాయా? దళితుల 3 ఎకరాల భూమి కోసం వచ్చిందా? రైతు రుణమాఫీ కోసం వచ్చిందా? రాచకొండ గుట్టల్లో ఉన్న లంబాడి సోదరుల పట్టాల భూముల కోసం వచ్చినాయా? రాలే కదా. మరి దేనికి వచ్చినాయి ఎలక్షన్లు? మీరు 1000 ఓట్లు వేస్తే ఢిల్లీకి పోయి కోట్ల రూపాయలకు మీ ఓట్లు అమ్ముకుంటే ఉప ఎన్నికలు వచ్చినాయి. మరి ఆ దొంగ ఇవాళ వచ్చి మళ్ళీ నీతి మాటలు చెప్పిస్తున్నాడు, నన్ను గెలిపించండి అని. నువ్వు అమ్ముడువైన దొంగ అని ఊర్లలో యువకులు అడిగితే జైకేసారంలో గుజ్జాలో ఇతర గ్రామాలలో రౌడీలను పెట్టి కొట్టించుండు, ఇవాళ రౌడీల శాత కాకపోతే కేంద్ర బలగాలను తీసుకొని వచ్చిండు. నేను అడుగుతున్నా రాజగోపాల్ రెడ్డిని, నీది ఎట్లాగే నీకు మునుగోడులో ఊరు లేదు, నువ్వు పోయేది పక్కూరు, ఇక్కడికి వచ్చేది లేదు, కానీ ఇక్కడ యువకులను కొట్టించడం న్యాయమా అని నేను అడుగుతున్నా. పోలీసుల చేత దాడులు చేపిస్తావా? నువ్వు అమ్ముడు అయిన వాటే అడిగినరు, నువ్వు అమ్ముడు పోకపోతే నువ్వు అదే మాటే చెప్పు ఇక్కడ యువకులకు, అది మాత్రం చెప్పవు, అడిగినరు కదా అని పోలీసులను పెట్టి కొట్టిస్తావా? బిడ్డా నువ్వు రోడ్డు మీద వాళ్ళ ఇప్పుల మీద కొట్టొచ్చు, కానీ ఈ మునుగోడు ప్రజలు నీ గుండెల్లో కొడతారు కొడక, నువ్వు గుర్తుపెట్టుకో, నీ గుండెల మీద కొడతారు బిడ్డా. నువ్వు ఇక్కడ యువకులను కొడతావా? ఇంత అన్యాయం ఉంటుందా? ఇంత ఈ విధంగా దాడులు చేస్తారా? ఇవాళ నిన్ను 3 తారీఖు నాడు పోలింగ్ బూత్ లో నీ గుండెల మీద గుద్దుతారు, నువ్వు శాశ్వతంగా రాజకీయ పాతాళానికి నెట్టుతారు నిన్ను ఈ ప్రాంత ప్రజలు. అందుకే ఈరోజు రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు పిలిపిస్తున్నా, ఇక్కడ ధైర్యంగా కొట్లాడుతున్నా, అమ్ముడు పోకుండా నికార్చుగా నిలబడ్డ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను కొనుక్కోలేక వాళ్ళని భయపెట్టలేక వాళ్ళ మీద దాడులు చేస్తారు. అందుకే రాష్ట్రంలో ఉన్న వేలాది మంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకి వేదిక మీద నుంచి పిలిపిస్తున్నా, మన సోదరులు, మన కుటుంబ సభ్యులు, మన అన్నలు, మన తమ్ముళ్ళు రౌడీల చేతులు దెబ్బలు తింటుంటే, బొక్కలు ఇరుగుతుంటే మనం ఎక్కడో ఇంటికాడ అన్నం తిని చల్లగా ఫ్యాన్ వేసి పండుకుంటామా, లేదా మునుగోడుకు వచ్చి మన సోదరులకు అండగా నిలబడతామా? మీరు ఒక్కసారి ఆలోచన చేసి నిర్ణయం తీసుకొని మునుగోడుకు తరలి రావాల్సిందిగా నేను కోరుకుంటున్నా. రాబోయే వారం రోజులు కాంగ్రెస్ వాది అయినా, కాంగ్రెస్ బిడ్డ అయినా, కాంగ్రెస్ కార్యకర్త అయినా, సోనియా గాంధీ గారి మీద, రాహుల్ గాంధీ గారి మీద అభిమానం ఉండే ప్రతి కార్యకర్తకు పిలిపిస్తున్నాయి వేదిక మీద నుంచి. మీరు నడిచేస్తారో, లారీలు వస్తారో, బస్సులు వస్తారో, ఆటోలు వస్తారో, ఎట్లొస్తారో నాకు తెలియదు. మీరు తింటారా, తినరా, ఓ పూట ఉపాసం అంటారా, మంచినీళ్ళు తాగి పండుకుంటారా తెలియదు. ఈ గ్రామాలకు వచ్చినప్పుడు ఉండనికి ఎవరన్నా నీడిస్తే వాళ్ళకి దండం పెట్టురు, నీడి ఇవ్వకపోతే గుడో మజీదో చివరికి బస్టాండ్ దగ్గర ఉన్న అరుగు మీద అయినా పండుకోండి,
ఈ వారం రోజులు మునుగోడుకు రాండి అని చెప్పి మా కాంగ్రెస్ కార్యకర్తలకు నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఇవాళ కన్నతల్లి లాంటి కాంగ్రెస్ చంపాలని కుట్ర జరుగుతుంది. ఈ కుట్రను తిప్పికొట్టాల్సిన బాధ్యత ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీ కార్యకర్త మీద ఉన్నది. నిన్నమైన మీరే ఉన్నారు ఫోన్లలో ఏం మాట్లాడుతున్నారు. పార్టీ గెలిపించి పెంచి పెద్ద చేసి చట్టంతా చేస్తే ఇవాళ ఈ పార్టీని చంపాలని చెప్పి కొంతమంది కుట్ర చేస్తున్నారు, కొంతమంది ఫోన్లలో బెదిరిస్తున్నారు. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకోండి. అందుకే ఇవాళ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మునుగోడుకు తరలి వచ్చి ఇక్కడ ఉండే కార్యకర్తలు 3 తారీఖు వరకు అండగా నిలబడాలి. ఒక పక్కన కేంద్ర ప్రభుత్వ బలగాలను తెచ్చుకున్నారు, సిఆర్పిఎఫ్ బలగాలను, రెండో పక్కన కేసీఆర్ ఇక్కడ ఉండే పోలీసులు, ఇంటెలిజెన్స్ వాళ్ళు, ఎస్ఐపిఎలు, టాస్క్ ఫోర్స్ వాళ్ళు, అదే విధంగా ఇక్కడ ఉండే ప్రతి పోలీస్ వ్యవస్థల్ని కేసీఆర్ ఉపయోగించుకున్నారు. కేంద్ర ప్రభుత్వ బలగాలను నరేంద్ర మోడీ, అమిత్ షా తెచ్చుకుంటే రాష్ట్ర పోలీసు యంత్రాంగాన్ని మొత్తం కేసీఆర్ తెచ్చుకున్నాడు. ఇక నాకున్న మార్గం ఏందో మీరు చెప్పండి మిత్రులారా. నా బలగం, నా బంధువులు మీరే, నా కుటుంబ సభ్యులు మీరే, ఈ కాంగ్రెస్ జెండా మోసేది మీరే, ఈ కాంగ్రెస్ జెండా భుజాలు కాలు కాసేదాకా మోసింది మీరే. అవసరమైతే ప్రాణాలు వదిలినరు తప్ప కాంగ్రెస్ పార్టీ జెండా వదలలేదు. చివరి రక్త పొట్ట వరకు, ఆఖరి శ్వాస వరకు ఈ కాంగ్రెస్ పార్టీ జెండా మోసిన కార్యకర్తలారా కదలిరండి మునుగోడుకు. ఇక్కడ కదన రంగంలో తేల్చుకుందాం. పోలీసులు బలగాలుంటే, కేంద్ర భద్రతా బలగాలు అడ్డుకుంటే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల పోరాట పటిమ ముందు ఎవడు పరారైతారో తేల్చుకునే సమయం వచ్చింది. గిరి గీసుకుందాం, బరిలో నిలబడతాం, ఎవడొస్తాడో చూద్దాం. వాడో వీడో మనమో తేల్చుకుందాం. రండి మునుగోడుకు కార్యకర్తలారా. ఇంత దుర్మార్గం ఎప్పుడు చూడలే నేను. 20 ఏళ్ళు ప్రత్యక్ష రాజకీయాలలో ఉన్నా, 60 ఏళ్ళు రాజకీయాలను నేను గమనించిన, కానీ ఇంత దుర్మార్గం ఎన్నడూ లేదు. ఇంత అన్యాయం ఎప్పుడు లేదు, ఇంత అధికార దుర్వినియోగం ఎప్పుడు లేదు. ఇట్లాంటి పరిస్థితులు దాపురిస్తాయి తెలంగాణ రాష్ట్రంలో అని తెలంగాణ కోసం కొట్లాడినప్పుడు మేము ఊహించలేదు. 8 ఏళ్లలోనే మేము కొట్లాడి తెచ్చిన తెలంగాణ ఇంత దుర్మార్గమైన రాక్షసుల చేతుల్లో బందీ అయి యువకులు తమ ఆలోచనను కూడా చెప్పలేని పరిస్థితి తెలంగాణలో దాపురిస్తే తెలంగాణ ఏమైనా, ఈ సమాజం ఏమైనా గొడ్డుపోయిందా అని నేను అడుగుతున్నా. దీన్ని తిప్పికొట్టడానికి కదలాల్సిందిగా కోరుకుంటూ మీకందరికి ఇక్కడ ఉండే కార్యకర్తలకు నేను చెప్తున్నా, ఎవరు అధైర్యపడాల్సిన పని లేదు, ఎవరు అదరాల్సిన పని లేదు, బెదరాల్సిన పని లేదు, ఎవరికో లొంగాల్సిన పని లేదు. మీకు అండగా మేముంటాం. మొదటి లాఠీ దెబ్బైనా, మొదటి తూట అయినా అధ్యక్షుడిగా నేను ముందుంటా, మీకోసం కొట్లాడతా, మీకోసం నిలబడతా, అవసరమైతే మీకోసం చావడానికైనా నేను సిద్ధంగా ఉన్నా. ఎవరు అధైర్యపడకండి. మీరు అనుకుంటే మునుగోళ్ళ ఎట్లా గెలవమో నేను చూస్తా. మనం అనుకుంటే వాడైనా వీడైనా ఎవరినైనా బొందబెట్టే శక్తి నా కార్యకర్తలకు ఉంది, నా ఆడబిడ్డలకు ఉంది. ఒక ఆడబిడ్డ మీ దగ్గరికి ఆశీర్వదించమని వచ్చింది. ఈ మునుగోడు నియోజకవర్గంలో ఈ గడ్డ మీద 12 సార్లు ఎన్నికలు జరిగినాయి, ఒక ఆడబిడ్డ కూడా గెలవలే. మా అక్కల్ని అడుగుతున్నా, ఎన్నోసార్లు ఎంతో మందికి ఓట్లేసారు, ఇంటికి ఎవరు వచ్చినా అంతో ఇంతో దానం చేశారు, ఆకలి మీద వచ్చిన వాళ్ళకి పచ్చడి అన్నం పెట్టారు. కానీ ఇవాళ ఈ ఆడబిడ్డ వచ్చి మిమ్మల్ని అడుగుతుంది సాయం చేయమని. మీ బిడ్డ, మీ ఆడబిడ్డ మీలో ఒక్కటి. మీ ఆడబిడ్డను మీరు గెలిపించుకోకపోతే ఇక సమాజంలో ఆడబిడ్డలకు అండగా నిలబడే వాళ్ళే ఉండరు. అందుకే ఎవరు ఏం చెప్పినా అన్నీ వినండి, కానీ ఆడబిడ్డను గెలిపించండి, మీ ఆత్మగౌరవాన్ని నిలబెట్టుకోండి. ఇవాళ 12-14 సంవత్సరాల మీ బిడ్డల్ని జెండాలు మోయడానికి తాగుబోతులు తయారు చేశారు. ఇంటి అయినా సాయంత్రం పూట తాగుతేనే సంసారం నడుపుడు కష్టమైతుంటే కళ్ళకి ఎదుర్కొచ్చిన బిడ్డ కాలేజీకి పోవాల్సినోడు, బడికి పోవాల్సినోడు, బీర్ బాటిల్ పట్టుకొని తిరుగుతున్నాడు. తల్లులారు ఆలోచన చేయండి, ఇదా మనం కోరుకున్నది? మన కళ్ళ ముందర మన పిల్లలు మంచి చదువు చదువుకొని డాక్టర్లు, లాయర్లు, ఇంజనీర్ అయి మన బతుకులు, మన జీవితాలు మార్చాలనుకుంటే టీఆర్ఎస్, బీజేపీ వాళ్ళు వాళ్ళని తాగుబోతులను తయారు చేసి లంగల్ని దొంగల్ని వేస్తుంటే ఆ పార్టీలకు ఓట్లేస్తే మన చేతులతోనే మన పిల్లల భవిష్యత్తు సర్వనాశనం చేసుకున్న వాళ్ళం అయితం. ఇంటి ఆయనను మందట్లో మానిపించాలి దేవుడా అనుకుంటుంటే ఇంట్లో పిల్లగాడు కూడా బీర్ బాటిల్ పట్టుకొని తిరిగే పరిస్థితులు టీఆర్ఎస్, బీజేపీ తెచ్చినాయి. అందుకే మా ఆడబిడ్డలకు మళ్ళొక్కసారి నేను చెప్తున్నా, అమ్మా మీ పిల్లలు తాగుబోతులు కావద్దు,
మీ పిల్లలు చదువుకోవాలి బాగుపడాలంటే కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయండి ఆడబిడ్డని ఆశీర్వదించండి అని చెప్పి మీకందరికీ విజ్ఞప్తి చేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను।